కోవిడ్ కరాల నృత్యం చేస్తున్న సమయంలో ప్రతిరోజు మరణ వార్తలే. మిత్రుడి నుంచి ఫోన్ వస్తే అది చావు కబరే అవుతుంది. అందరూ నిర్వేదంతో మునిగిపోతున్నారు. చావు తరుముకు వస్తున్నట్టు కనిపిస్తుంది. కొందరు బ్రతికి బయటపడుతున్నారు. ఇలా బ్రతికిన ఓ పెద్ద ఆయన సంపాదించిన సొమ్మంతా గ్రామస్తులకు అందించి ఆ ఊరికి పేదల పారిట దేవుడయ్యారు. గుజరాత్లో చోటు చేసుకున్న దాతృత్వం గురించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అమెరికాలో ఉన్న చిన్నోడు వచ్చేది లేదు, ఆస్ట్రేలియాలో ఉన్న బిడ్డ చూసేది లేదు. ఆసుపత్రి నుంచి తెచ్చిన శవానికి స్నానం చేయించి పూలదండలు వేసి గౌరవంగా అంతిమ సంస్కారం జరిపేది లేదు. దింపుడు కళ్ళం లేదు, పిండం లేదు, పిట్టకు పెట్టేది లేదు. నా అనే వాళ్ళు ఒకరిపై ఒకరు పడి బాధ తీరా దుఃఖం తీరా ఏడ్చేది లేదు. ఇంతటి దుర్భర సమయంలో కూడా కొందరు దోచుకునే వాళ్ళు దోచుకుంటూనే ఉన్నారు. అలా దోచి దాచిపెట్టేవారు ఎన్నాళ్ళు బతుకుతారో తెలియదు, కానీ నోట్ల కట్టలు మూటలు కట్టడం ఆపడం లేదు. ఇలాంటి వేళ ఇంకొందరు తిండికే కష్టపడుతున్నారు. వారందరి కష్టాలు తీర్చడానికి ఓ దానకర్ణుడు వచ్చారు. దేవుడే స్వర్గం నుండి వచ్చారు. నిన్నటిదాకా ఆ గ్రామానికి దేవుడు ఎట్లా ఉంటారో తెలియదు. కరోనా సోకి చావుదాకా వెళ్ళి వచ్చిన పెద్దాయన కూడబెట్టుకున్న 75 కోట్ల రూపాయలను గ్రామస్తులకు పప్పు బెల్లం పలారం మాదిరిగా లక్షలాది రూపాయలు కట్టలు కట్టలుగా పంచిపెట్టారు. ఈ దాతృత్వం అందించిన విశాల హృదయుడు గుజరాత్లోని ఓ మారుమూల పల్లెలో ఉన్నారు. అభినవ దానకర్ణుడి గొప్పతనంపై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వృద్ధుడి త్యాగాన్ని చూసి దేశమే నివ్వెరపోతుంది, జేజేలు కొడుతుంది. మనలో కూడా వాళ్ళ అవసరం కోసం 10,000, 20,000 ఇచ్చేవారు లేకపోలేదు, కానీ తీసుకున్నవారు జీవితకాలం పాలేరుగా ఇంటి ముందు తల వంచుకొని పడి ఉండాలని ఆశిస్తారు. ఏమీ ఆశించకుండా ఆ పెద్దాయన 75 కోట్ల రూపాయలను ఒకే రోజు పంచిపెట్టిన రికార్డు చరిత్రలో నిలిచిపోతుందని జాతీయ మీడియా ఆసక్తిగా వార్తాకథనమిచ్చింది. కోట్ల కొద్ది డబ్బున్న ఇలాంటి గొప్పవారు ప్రతి పట్టణంలో 100కు పైగా, ప్రతి పల్లెలో 10 మంది ఉంటారు. వాళ్ళందరూ గుజరాత్ దానకర్ణుణ్ణి ఆదర్శంగా తీసుకుంటే దేశంలో పేదరికపు దుఃఖఛాయలు మాయమవుతాయి.